యా అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఈ రోజు ఏవైతే ఉన్నాయో చెరువుల్ని అంటే ఒక్కొక్క చెరువు పెడితే సపోజ్ కొన్ని చెరువులు అరవై ఎకరాలు ఉన్నాయి కొన్ని చెరువులు డెబ్బై ఉన్నాయి కొన్ని చెరువులు ఇరవై ఐదు అయితే ఈ రోజు ఉండాల్సిన ఒక సాచువేషన్లో ఒక ఇరవై ఐదు ఎకరాలు చెరువు అంతా మాయమై ఒక ఐదు ఎకరాలు మాత్రం మిగిలింది ఎవరు కబ్జా చేసి రిమైనింగ్ ఇరవై ఎకరాలు అంటే పెద్ద పెద్ద మొత్తం ఆ చెరువును పూడ్చి రోజు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లేపారు ఇప్పుడు వాటిపైన చర్య తీసుకుంటామని చెప్తున్నారు చర్య తీసుకునే రైట్స్ లేవా ఇప్పుడు ఆ చెరువుని మళ్ళీ పునరుద్ధరింప అనే దాంట్లో చేయొచ్చు దానికి చెరువు పునరుద్ధరించాలని అనుకున్నప్పుడు వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి దానికి హైడ్రాని అక్కర్లేదండి మున్సిపల్ జిహెచ్ఎంసీ ప్రకారం వాళ్ళే చేయొచ్చు హైడ్రా ఎందుకు దానికి సపరేట్ గా మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ ఏం వాటర్ బాడీ హైదరాబాద్ లో ఉన్న వాటర్ బాడీస్ ఏం చేస్తున్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఈవెన్ హైడ్రా అయినా అండర్ ద యాక్ట్ వీళ్ళు నోటీస్ ఇవ్వాలి అండర్ ద యాక్ట్ నోటీస్ ఇవ్వాలి కానీ బియాండ్ ద యాక్ట్ నోటీస్ ఇవ్వడానికి లేదు వాళ్ళకి పవర్ ఉన్నది దేంట్లో ఉంది ఏం పవర్ ఉంది ఎందుకు మున్సిపల్ కమిషనర్ ని పెట్టారు చెప్పండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎందుకు దీనికి యాక్ట్ అవుతున్నారు చెప్పండి నేను కొత్త కమిషనర్ ని పెట్టచ్చుగా దీనికి కొత్త డిపార్ట్మెంట్ పెట్టొచ్చుగా హైడ్రా డిపార్ట్మెంట్ అని చెప్పేసి మున్సిపాలిటీ మేము మానవత్వం కోణంలో కూడా ఆలోచిస్తామని రంగనాథ్ గారు చెప్పడం జరిగింది కాకపోతే ఈ హస్మత్ పేట్ చెరువు అని ఉంటది అది బోయిన్ చెరువు ఉంది అక్కడ ఆల్మోస్ట్ ఒక మూడు వందల కుటుంబాలు ఏమో ఉంటే నూట యాభై మందికి నూట ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్ కూడా టూ పోచమ్మ తల్లి అనేసి గుడికి గుడిచ్చారు ఎప్పటి నుంచో ఉన్నారు మరి చాలా పేద కుటుంబం నలభై గజాల్లో ఇల్లు రేకులు అవి కాకపోతే అప్పుడున్న మెజారిటీ గారు మీకు విషయం చెప్తాను ముప్పై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా గవర్నమెంట్ క్లెయిమ్ చేయడానికి లేదు తెలుసా ఆ విషయం గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా గవర్నమెంట్ క్లెయిమ్ చేయడానికి లేదు ముప్పై సంవత్సరాలు దాటిపోతే యూ హ్ టు గో సివిల్ కోర్ట్ మీరు సివిల్ కోర్ట్ కి వెళ్ళి అయ్యా ఇది నా ప్రాపర్టీ అని ఎవరో కబ్జా చేశారు ఇల్లీగల్ గా డిక్లేర్ చేయండి నా ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి నోటీస్ వాళ్ళు ఏమున్నా థర్టీ ఇయర్స్ లోపలే ఉండాలండి దానికోసమే ప్రొటెక్షన్ ఉండే దేనికి నాకు తెలియదు నాకు ఎప్పుడే తెలిసి వచ్చింది చెప్పడానికి ఆఫీసర్ లేదు నేను అదే అంటున్నా ఆఫీసర్ మాకు ఇప్పుడే తెలిసిందని చెప్పడానికి లేదు నెల నెల జీతం తీసుకుంటున్న ఆఫీసర్లు దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎందుకు ఉద్యోగం చేయలేదు జీతాలు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళ మీద యాక్షన్స్ ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు దాకా వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు వాళ్ళని ఎందుకు రిమూవ్ చేయలేదు సపోజ్ ఇప్పుడు మీరు అన్నారు చెరువు అన్నారు ఒక ఎక్స్ వైజ్డ్ అని చెరువు అన్నారు వాటర్ బాడీ కమిటీ ఉంది కదా మన అందులో ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళ పని ఏంటి వాట్ ఈస్ దివర్ డ్యూటీ ఇప్పుడు జిహెచ్ఎంసి ఆఫీసర్లు ఉంటారు ఎస్టేట్ ఆఫీసర్లు ఉంటారు లేకపోతే వార్డుకి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు ఇన్స్పెక్టర్లు ఉంటారు శానిటర్ అందరు ఉంటారు కదా వాళ్ళ పని ఏంటి రోజు నాలాలు క్లీన్ చేసే వాళ్ళైతే నాలాలు క్లీన్ చేసే పని దాన్ని సూపర్విజన్ చేసేవాడు అయితే సూపర్విజన్ చేసేవాడి పని దాని మీద ఇన్స్పెక్టర్ ఉంటే ఇన్స్పెక్టర్ పని అబ్జర్వేషన్ చేసే సూపర్వైజర్ ఉంటే సూపర్నెంట్ ఉంటే సూపర్నెంట్ పని వాళ్ళ పని ఇదే కదా మీ పని మీ జీతం ఇచ్చే దానికోసమే కదా అంతే కాదని చెప్పేసి అని పొద్దున్న పది గంటలకు వచ్చేసి రా మధ్యాహ్నము ఒంటి గంటకి అన్నం తినేసి నాలుగు గంటలకంత ఇంటికి వెళ్ళిపోమని కాదు కదా గవర్నమెంట్ జాబ్ అంటే అర్థం ఏంటి ఇట్ ఈస్ అ డెడికేషన్ టువర్డ్స్ ఆఫ్ ద స్టేట్ ఇట్ ఈస్ అ డెడికేషన్ టువర్డ్స్ ఆఫ్ ద నేషన్ ఇట్ ఈస్ అ సర్వీస్ ఆ సర్వీస్కి గాను మీకు రెమ్యునరేషన్ ఇస్తుంది దట్స్ కాల్ సాలరీ మీరు అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు ఫుల్ టైమ్ డ్యూటీ అది ఇట్స్ నాట్ పార్ట్ టైమ్ డ్యూటీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎందుకు ఎందుకు సిక్స్టీ ఇయర్స్ వరకు బెటర్ మీకు ఇట్స్ అ ఫుల్ టైమ్ జాబ్ అని అన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యూ హ్యావ్ టు బి అటెన్షన్లో ఉండాలి కొంతమంది అంటుంటారు పబ్లిక్ వెళ్తే నీకోసం మేము కూర్చోన్నాం ఎస్ నువ్వు పబ్లిక్ కోసమే కూర్చోన్నావు నువ్వు పబ్లిక్ కోసమే కూర్చోవున్నావు అక్కడ కొంతమంది ఆఫీసర్లు అంటుంటారు నువ్వు వస్తే నేను చెప్పాలని అదే వస్తే చెప్పాలి అందరికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పను నేను జత్వాని కేసు అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఇష్యూ అవుతుంది ఇప్పుడు అసలు దాంట్లో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో ఎవరికి తెలియదు వాస్తవంగా కానీ ఆఫీసర్ల మీద అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అసలు నిజమే అబద్ధం సెకండరీ ఒక అమ్మాయి అయితే వచ్చే అలిగేషన్స్ అయితే చేసింది కదా కంప్లైంట్ అయితే చేసింది కదా ఏ ఆఫీసర్ అయినా చట్టానికి లోబడే ఉండాల్సిందే నేను ఎందుకు ఈ వర్షం తీసుకొచ్చానంటే ఈ అంశాన్ని ఇక్కడ చెప్పానంటే ఏ ఆఫీసర్ అయినా మేబీ నువ్వు ఎంత తోప ఆఫీసర్ అయినా అయ్యి కాక నీకు ఎన్ని పవర్స్ అయినా కాక బట్ నువ్వు మాత్రం పబ్లిక్కి ఒబీడియన్స్ ఉండాల్సిందే డిసోబిడియన్స్ టువర్డ్స్ ఆఫ్ ద పీపుల్ చేసిన సిటిజన్స్ చేసినా మనం దాని మీద ప్రాసిక్యూషన్ చేయొచ్చు తెలుసా క్రైమ్ కట్టచ్చు దాని మీద కూడా ఇతను డిసోబీడియన్స్ చేశాడు పబ్లిక్ నేను చెప్పేసాను ఏ విధంగా అయితే విధులకు అడ్డంకించారు అని చెప్పేసి కేసులు పెట్టారో అదే విధంగా ఒక సిటిజన్ ని అవమానపరచారు అని చెప్పి కూడా కేసు పెట్టొచ్చు ఒక సిటిజన్ ని కూడా కేసు పెట్టొచ్చు ఇప్పుడు ఓవైసి విషయంకి వచ్చేసరికి ఆయన కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ చెరువును ఆయన సకలం చెరువు మీద ఉంటుంది దాని పేరు ఆయన చేసేసి ఫాతిమా కాలేజీ కట్టారు రోజు ప్రజలందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ దుర్గం చెరువు దగ్గర ఉన్న మీ అన్న ఇల్లు ఒకటి ఉంది దాంతో పాటుగా ఎక్స్ బ్యూరోక్రాట్స్ క్రాఫ్ట్స్ కూడా హౌసెస్ ఉన్నాయి మీ ఇది చూస్తుంటే కళ్ళ ముందు ఫాతిమా కాలేజీ కనిపిస్తుంది వాళ్ళకి ఏం చెప్పిండు రంగనాథ్ అని అంటే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ వరకు వాళ్ళకి టైం ఇచ్చినామన్నారు మరి ఇందులో ఒకరికి టైం ఇచ్చుడు ఒకరికి టైం ఇవ్వకపోడు అసలు ఈ విధానం అదే అంటున్నా సి అందుకోసమే ఆర్టికల్ ఫోర్టీన్ ఇస్ వైలేషన్ ఇక్కడ అని చెప్తా నేను ఎందుకంటే నీ ఇష్టానుసారం నువ్వు టైం ఇచ్చుకోవడానికి నీకు పవర్ ఎవరు ఇచ్చారు హూ గివ్ ఎవర్ పవర్ టు యూ దెర్ మస్ బి సమ్ యాక్ట్ దెర్ మస్ బి సమ్ రూల్స్ దెర్ మస్ బి సమ్ రెగ్యులేషన్స్ దెర్ మస్ బి సమ్ ప్రొసీజర్ హూ గివ్ ఎవర్ పవర్

ఇప్పుడు నిజంగానే వీళ్ళు కోర్టు పోయి డిఫర్మేషన్ చేశారు అన్ని కరెక్ట్ గా చూసుకొని చెప్తానండి ఎవరైతే పాపం చాలా మంది బాధపడుతున్నారు కూడా ఊరట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి ఒకవేళ మీరు ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకుంటే దాని వరకు మాత్రమే వాళ్ళకి రైట్ ఉంది తప్ప మీ ఇంట్లో సామాన్లు మీ ఇంట్లో ఉన్న వస్తువులు లేకపోతే మీ షాప్ లో ఉన్న వస్తువులు అవి ఏవి డ్యామేజ్ అయినా మీరు కోర్టు కోర్టు ద్వారా ప్రభుత్వం మీద మీరు కంపెన్సేషన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద డ్యామేజ్ సూట్ అయ్యొచ్చు ఎందుకంటే వాళ్ళకి రైట్ లేదు ఇప్పుడు ఇన్డైరెక్ట్ లైబిలిటీస్ అంటారు దీన్ని నువ్వు చేసే ఒక పని వల్ల ఇంకోటి డ్యామేజ్ ఉందనుకోండి అది గవర్నమెంట్ పే చేయాలి నువ్వు వాళ్ళకి టైం ఇచ్చి ఉండాల్సిందే సహజ న్యాయ సూత్రాలు అని అంటారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ యూ హ్యావ్ టు మెయింటైన్ లాకి బియాండ్ అదే కాన్స్టిట్యూషన్కి బియాండ్ అదే ఇట్స్ హై రెస్పెక్ట్ జూడిస్ప్రిన్స్ ఒక ప్రిన్సిపల్ అదే అయితే ముందేమో ఏవైతున్నాయో అన్ని ఎవరు ఎవరివైనా కూడా మేము తగ్గేదే లేదు కూల్చుంటు ఖాయమని చెప్పారు బట్ ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గింది యూటర్న్ అంటామో బ్యాక్ అంటామో తెలీదు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మాత్రమే కూలగొడతామని చెప్తారు ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఏం జరిగి ఉంటుంది వీళ్ళలో వచ్చిన మార్పు అది దాని మీద ఛాలెంజ్ చేయాలండి ఎవరైనా ఒక కోట్లో ఇప్పుడు ఆఫీసర్ని అన్ని కోర్టు ముందు తీసుకొచ్చి ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకున్నావు అని చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అడగాలి కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లనేషన్ అంటే ఇప్పుడు ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టే వీళ్ళు వీళ్ళు ఎనికి తీసుకున్నారా లేకపోతే ఇప్పుడు వీళ్ళకి ఒక సవాల్ నిలిచింది ఫాతిమా కాలేజ్ ఒకటి మేడం ఇక్కడ నేను అందుకే అంటున్నా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మా దగ్గరికి ఒకవేళ ఎవరైనా బాధితులు వచ్చినా కూడా డెఫినెట్ మేము ఛాలెంజ్ చేసి ఉండేవాళ్ళం ఆ జీవో ఛాలెంజ్ చేసి ఉండే వాళ్ళము వాళ్ళ ప్రొసీజర్స్ ని ఛాలెంజ్ చేసి ఉండే వాళ్ళము వారెంట్ హౌస్ ని కూడా ఛాలెంజ్ చేసి ఉండే వాళ్ళము ఎందుకంటే దాంట్లో లీగాలిటీస్ ఎంత వరకు వీళ్ళకి ఎంత పవర్స్ కన్ఫర్ట్ చేశారని కూడా ఇంపార్టెంట్ ఉండకూడదు యువర్ యాక్ట్ మస్ట్ అండర్ ఉండాలి అంతేగాని నేను వెళ్ళిపోతాను చేస్తానంటే ఎలా యువర్ కన్వెన్షన్ షుడ్ పర్ రూల్ నువ్వు ఏ కన్వెన్షన్ చేస్తున్నావు అది రూల్ ప్రకారం ఉండాలి నాకు పవర్ ఉంది కదా అని చెప్పేసాను ఇప్పుడు సీఎం అయ్యాను లేకపోతే మినిస్టర్ అయ్యి చెప్పేసాను ఇష్టానుసారం చేసుకొని పోవడానికి లేదు కదా నేను అదే కదా మీకు చెప్తున్నాను ఆంధ్రాలో నేనే కంప్లైంట్ ఇచ్చాను గవర్నర్కి ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని మినిస్టర్ని రిమూవ్ మూవ్ చేయండి అని చెప్పేసాను ఎగ్జిక్యూటివ్ వాళ్ళు వాళ్ళని రిమూవ్ చేయండి వాళ్ళ నెగ్లెన్స్ ఈ ఈరోజు ఇంత డ్యామేజ్ జరిగింది అసలు అదే వాళ్ళు నెగ్లెన్స్ లేకపోయింటే ఇంత డ్యామేజ్ జరిగింది కాదు కదా మరి వాళ్ళకే ఇమ్యూన్ లేనప్పుడు మీ మిగతా బ్యూరోక్రాస్కి ఎలా ఉంటుంది బ్యూరోక్రాస్కి కూడా ఉంది ఇమ్యూన్ ఎప్పుడు నువ్వు చట్ట ప్రకారంగా నడుచుకున్నప్పుడు చట్టబద్ధతతో ఉన్నప్పుడు చట్టానికి అనుగుణంగా ఉండి జీవియోలు చేసి గవర్నమెంట్ అలాంటి ఇష్యూన్స్ చేస్తే డెఫినెట్గా ఉంటుంది